డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సదాశివపేట పురపాలక సంఘం కౌన్సిలర్ పులిమామి రాజు హాజరై ఉపాధ్యాయులకు సన్మానించారు. ఈ సందర్భంగా పులిమామి రాజు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పుతూ రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారని అన్నారు. సమాజాభివృద్ధికి విద్యయే మూలమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పురపాలక సంఘం కౌన్సిలర్ గుండు రవి, సదాశివపేట మున్సిపల్ శాఖ కార్యక్రమం మా కళాశాలకి పులిమామి రాజు గారు తన బృందంతోనే విచ్చేసి తనదైన గురువు భక్తితో మాకు ఈరోజు మర్చిపోలేనటువంటి దినంగా మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సదాశివపేటలో మిగిలిచ్చారు. ఇక్కడున్న గురువులందరినీ సత్కరించడం, తన మనసు ఏంటో హృదయం ఏంటో మాకు బాగా తెలుస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, తనతో పాటు కార్పొరేటర్ని, రవి సార్ని, తర్వాత సాయిని, ముఖ్యమైనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి రావడం ఇంకా సంతోషం. బాగా సంతోషం కలిగింది ఏంటి అంటే, మాకు కళాశాలకి కొంచెం అడవిలో ఉన్నట్టు ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు కాంపౌండ్ వాల్ కోసం కానీ తర్వాత ఆర్చ్ కోసం కానీ ఎంట్రెన్స్ను చేయిస్తానని అడగగానే తను మాటిచ్చారు. ఎంబడే కొన్ని మాకు మోడల్స్ కూడా చూపించారు. మేము మా కళాశాల తరఫు నుంచి, విద్యార్థుల తరఫు నుంచి, ప్రిన్సిపల్ తరఫు నుంచి, ప్రతి ఒక్కరి తరఫు నుంచి మేము ఎల్లవేళలా మనసార కృతజ్ఞతలమై ఉంటాము. ఇప్పుడు వచ్చిన పులిమామిడి రాజు గారికి కానీ, సాయికి కానీ, మలేషం కానీ, రవి గారికి కానీ, అందరికీ ప్రెస్ మిత్రులకు కూడా మాకు సహకరించినందుకు అందరికీ వందనాలు. గురు పూజా దినోత్సవం సందర్భంగా మన సదాశివపేట పట్టణానికి చెందినటువంటి దాత శ్రీ పులిమామిడి రాజయ్య గారు, అలాగే మా కౌన్సిలర్ గారు రవి గారు, తదితర పెద్దలందరూ కూడా ఈరోజు మా కళాశాలకి విచ్చేసి చక్కగా మా గురువులందరినీ కూడా గౌరవించినందుకు ఈ కళాశాల ప్రిన్సిపాల్గా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ సమాజమైనా గురువుని గౌరవించినప్పుడు తప్పకుండా అది వర్ధమానం అవుతుంది, అది అభివృద్ధిలోకి వస్తుంది. ఈ అందువల్ల శ్రీ పులిమామిడి రాజయ్య గారిని, అలాగే తదితర పెద్దలందరినీ కూడా మరొక్క మారు హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయ శ్రీ గురవే నమః. ఈరోజు సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం నాడు ఈరోజు మా సదాశివపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీలో గురువులందరికీ గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి తర్వాత ఎవరున్నారంటే గురువే, విద్యాబుద్ధులు నేర్పిన గురువే కాబట్టి ఆ గురువును పూజించుకుంటే, ఆ భగవంతుని పూజించినట్టే కాబట్టి ఈరోజు మా బీసీ సంఘం విద్యార్థి జిల్లా అధ్యక్షుడు సాయి భాష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి
उपाध्याय विद्यार्थी विद्यार्थुलंदरू पागोनी ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే సదాశివపేట పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర కౌన్సిలర్ గుండు రవి గారు గాని మల్లేశం గాని బీసీ విద్యార్థి వెంకటేష్ గాని హనుమంతన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జైతే.